Hi friends, so Andhra Pradesh Public Service Commission Assistant Engineers, అదే విధంగా Assistant Environmental Engineers, AEE, AE ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది అండ్ చాలామంది అభ్యర్థులు మనల్ని అడుగుతూ ఉన్నారు ఒక సపరేట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కోర్స్కి సంబంధించి రైట్ సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కోర్స్కి సంబంధించి అచీవర్స్ అకాడమీ ఒక ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ని రూపొందించడం జరిగింది అండ్ మనకి నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్గా చెప్పారు ఏమని అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ సో ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉండబోతుంది అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మాడ్యూల్ సో ఆంధ్రప్రదేశ్ నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అన్ని ఎగ్జామ్స్కి అండ్ ఎస్పెషల్గా అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మాడ్యూల్ ఎలా పర్చేస్ చేయాలి అని చాలామంది అభ్యర్థులు మనల్ని అనేక సందేహాలు అడగడం జరిగింది సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద కంటెంట్ అవైలబుల్ ఇన్ అచీవర్స్ అకాడమీ ఏడబ్ల్యూఈ మాడ్యూల్ అదేవిధంగా దాన్ని ఎలా పర్చేస్ చేయాలి ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాం సో నార్మల్గా లాగిన్ టు ఎనీ బ్రౌజర్ సో ఇక్కడ మనం క్రోమ్లో లాగిన్ అయ్యి ఉన్నాము సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం సెర్చ్లో సో ముఖ్యంగా సెర్చ్లో గూగుల్ సెర్చ్లో అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ అని టైప్ చేయండి రైట్ సో అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ అని టైప్ చేసిన తర్వాత మనకు వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సో అచీవర్స్ అకాడమీ యొక్క వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఒకవేళ మీరు అసిస్టెంట్ ఇంజనీర్ ఈ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ కోర్స్ కావాలి రైట్ సో ఇప్పుడు ఆ కోర్స్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇక్కడ ముఖ్యంగా సో ఇఫ్ యు ఆర్ విజిటింగ్ ద అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ వెబ్సైట్ ఫర్ ద ఫస్ట్ టైం సో ఒకవేళ మీరు మొట్టమొదటిసారి అచీవర్స్ నెక్స్ట్ డాట్ కామ్ వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ సైన్అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది లేదా సింపుల్గా మీరు ఆల్రెడీ యూజర్ అయ్యి ఉంటే యూ కెన్ లాగిన్ రైట్ సో ఇక్కడ ఈ విధంగా అచీవర్స్ అకాడమీకి సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఈ ట్యాబ్ మీద మనం ప్రెస్ చేయగానే మనకు ఏపీపీఎస్సికి సంబంధించి టీఎస్పీఎస్సికి సంబంధించి ఇలా రకరకాల విండోస్ ఓపెన్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మనకు కేటగిరీ కనిపిస్తుంది కదా సో ఈ కేటగిరీ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఏపీపీఎస్సి అని ఉంటుంది రైట్ సో ఇక్కడ ఏపీపీఎస్సి మీద ప్రిపేర్ చేయగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అన్ని పరీక్షలకు సంబంధించిన కోర్సులు ఉంటాయి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఏడబ్ల్యూఈ కోర్స్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ కోర్స్ సో మీరు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ సో ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడబ్ల్యూఈ ఏఈ జనరల్ స్టడీస్ ఆన్లైన్ కోచింగ్ సో ఇక్కడ 4000 రూపీస్గా ఈ మాడ్యూల్ని మనం రూపొందించడం జరిగింది సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా సిలబస్ గురించి డిస్కస్ చేశాం అవునా సో ఆ సిలబస్లో వీ కేమ్ అక్రాస్ 12 టాపిక్స్ రైట్ సో ఆ 12 టాపిక్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియో క్లాసెస్ని మనం ఈ మాడ్యూల్లో రూపొందించామన్నమాట సో ఒకసారి ఇందులో ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయో కూడా మీరు డెమో సెక్షన్లో చూడొచ్చు సో ముందుగా మనం ఈ కోర్సును ఒకసారి ఓపెన్ చేద్దాం రైట్ సో ఏపీపీఎస్సి ఏఈ జనరల్ స్టడీస్ ఆన్లైన్ కోచింగ్ రైట్ సో దీని మీద మనం క్లిక్ చేయగానే ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకు ఓపెన్ అవుతుంది ఓకే సో ప్యాకేజ్ కంటెంట్ అని ఉంది కదా సో ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయి సో ప్యాకేజ్ కంటెంట్ మీద ప్రెస్ చేయగానే మనకు అన్ని కోర్సెస్ సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇన్ ఇంగ్లీష్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఎకనామీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ డాటా ఇంటర్ప్రిటేషన్ సో మనకి మొత్తం కంప్లీట్ జనరల్ స్టడీస్లో భాగంగా మెన్షన్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఈ వీడియో క్లాసెస్ రూపంలో మేము పొందుపరిచాం రైట్ ఇక మీరు ఈ కోర్స్ని కొనాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ కోర్స్ మీకు ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ప్రెస్ యాడ్ టు కార్ట్ సో ఈ యాడ్ టు కార్ట్ మీద ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ మనకు చెక్అవుట్ అనే విండో ఓపెన్ అవుతుంది సో ఈ విండో మీద మనం ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేసిన వెంటనే మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతారన్నమాట సో ఒకవేళ మీరు కనుక న్యూ యూజర్ అయ్యి ఉంటే మీరు సైన్అప్ అవ్వాలి లేదా మీరు ఆల్రెడీ యూజర్గా ఉండి ఉంటే మీకు డైరెక్ట్ మీ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి ఆ తర్వాత పేమెంట్ గేట్వే దగ్గర యూ కెన్ ఐదర్ పే ఇట్ బై డెబిట్ కార్డ్
క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా యూపీఐ యాప్తో కూడా మీరు పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. రైట్, సో ఈ విధంగా మీరు అచీవర్స్ అకాడమీలో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మాడ్యూల్ని పొందవచ్చు అన్నమాట. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అండ్ ఈ మా మాడ్యూల్ ఏదైతే ఉందో మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్.